భార్య భర్తలంటే కన్నులు పంటలా ఉండాలి, కానీ మంటలా కాదు పెంటలా కాదు. వాళ్ళ మధ్య ప్రేమ ఉంటే బాగానే ఉంటుంది, కానీ రాజకీయం వస్తేనే ఏదో జరుగుతుంది. అదేంటో తెలుసుకోవాలంటే పిలిచేద్దాం అదుర్స్ అవినాష్ అలాంగ్ విత్ స్టీవ్. చాలా మంది వైఫ్ ని ఒక గయ్యాలి అనుకుంటారు మాస్టర్. అంటే పెళ్ళైన తర్వాత తెలిసింది నీకు వైఫ్ చాలా మంచి వాళ్ళు మాస్టర్. ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు మాస్టర్, ఒక హ్యాపీనెస్ ఇవ్వాలి. వారంకో చీర, నెలకో సినిమా, సంవత్సరానికి ఒక ట్రిప్ తీసుకెళ్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. నా దృష్టిలో భర్త అంటే ఎలా ఉండాలంటే సినిమాకి షోకి యాంకర్ లా ఉండాలి. వచ్చామా ఒక మూల కూర్చున్నావా, వచ్చి థ్యాంక్ యూ జడ్జెస్ అని రెండు లింకులు చెప్పామా, డబ్బులు తీసుకువెళ్ళిపోయామా. భర్త అంటే భరించేవాడు కాదు మాస్టర్, భర్త అంటే ప్రేమించేవాడు మాస్టర్. కాబట్టి భార్య భర్తల గురించి ఒక మహాకవి క్రిస్ గేల్ ఏమన్నారంటే తెలుసా, క్రిస్ గేల్, ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి లైక్ ఆగస్ట్ 15th కి వచ్చే ఖడ్గం సినిమాలో ఉండాలి, కానీ ఆజీవి ఆర్ఎస్ సినిమాలో ఉండకూడదు. కాబట్టి గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా నాకోసం నా వైఫ్ వెయిట్ చేస్తుంది. మాస్టర్ వైఫ్ ని బాగా చూసుకోవాలి, ఓకేనా? ఓకే ఓకే. యమహో నియమ నీ అందరు రోజు రోజు ఎట్టింపోతుంది. ఏమండి మీకు అర్థం కావట్లేదు, ఏమండి అందరు చూస్తున్నారు. అందరు చూడాలని కదా ఓంకార్ గారు ఇంత పెద్ద సెట్ వేశారు, ఇంత పెద్ద షో పెట్టారు. ఏమండి ఏంటి మీ కాళ్ళు, మీ కాళ్ళు అలా ఉన్నాయండి? కాళ్ళు కాళ్ళు లేకపోతే మిస్డ్ కాల్స్ ఉంటాయా? పంచి బాగుంది కానీ మీరు ఇంట్లో తిరిగేటప్పుడు కూడా చెప్పులు వేసుకుని తిరగండి. ఎందుకు బంగారం? ఎందుకంటే మీ కాళ్ళకి ముళ్ళు గుచ్చింది అనుకో నా గుండెల్లో గొన్నపం గుచ్చినట్టుగా ఉంటుంది. మీ కాళ్ళు ఎంత బాగున్నాయో మీ కాళ్ళ దగ్గరే ఉండిపోతాను. ఇలా చాలా మంది టీమ్ మీటర్ కాళ్ళ దగ్గర ఉంటే అందరు బయటికి పంపించేసావు. అన్ని సక్రమంగా ఉంటే ఈ పాటికి నీట్గా రెడీ అయ్యి టీమ్ లీడర్ గా నువ్వే ఫస్ట్ ఎంట్రీ ఇచ్చేవాడు కదా. ఏమైంది? ఏం లేదండి, నేను కొంచెం కాల్ జారాను. దీనికి అంతటి కారణం నీ వల్ల అమ్మగారు. నా తప్పేం లేదు అయ్య గారు, అమ్మగారి మీద నాకు అలాంటి ఉద్దేశం ఉన్నా కూడా మనసులో పెట్టుకున్నాను తప్ప బయటకి ఎప్పుడు చెప్పలేదు. అంటే అది గురించి కాదురా, నువ్వు వేసిన తరుగుడ వల్ల. ఏమండి నేను లోపలికి వెళ్ళినా? లోపలికి వెళ్ళి వంట చేయి, కూర సరిగ్గా ఉండు, నీలా ఉండవు. పుట్టినరోజు కదా? నా పుట్టినరోజే గారు, ఈరోజు దేవుని దర్శనం చేసుకుంటాను. ఏమైంది? నేను ఆల్రెడీ గుళ్ళో ఉన్నాయి గారు. అదేంట్రా? ఈ ఇల్లే నా గుడి, మీరే నా దేవులయ్య గారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి అందరు నాకల దగ్గరకు వస్తానేంద్రా? ఇగో ఈ వేరుపాలు ఉంచుకో, ఖర్చు పెట్టుకోవాలి గారు. లేదురా ఉంచుకోమని చెప్పి నా నోటు బాగా అయిపోయింది. ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవట్లే నువ్వు? అవును అయ్యగారు, పెళ్లి అంటే ఏంటి అయ్యగారు? పెళ్లి అంటే ఏం లేదురా, పెళ్లి అనేది ఒక ఫుల్ బాటిల్ లాంటి, తాగేటప్పుడు బాగానే ఉంటుంది, ఆ సంవత్సరాన్ని ఇదేటప్పుడే డ్రంక్ అంటే దొరికినట్టు అనిపిస్తుంది. మీలాగా పేరు రావాలంటే నేను ఏం చేయాలి అయ్యగారు? ఉన్న పేరు కాపాడుకోవాలి, ఒకటే చోటు ఉండాలి, అక్కడికి తిరగొద్దు, ఓకేనా? సరే ఆ న్యూస్ ఏంటో చదువు ఒకసారి. ప్రముఖ రాజకీయవేత్త కన్నేశాడు. మీరు నిన్న రక్తాలకు కన్నేసింది, దీంట్లో పేపర్లు వచ్చిందా గారు? అవునా, ప్రముఖ రాజకీయవేత్త కన్ను మూశారు. మూశారు ఏది, కన్ను మూశారు, కన్నేశారు కాదు. హలో, ఎవరండి? నేను పార్టీ నుంచి కాల్ చేస్తున్నా. అయ్యో నాకు మందు పార్టీ అనేది ఇష్టం లేదండి, మానేసి. నా పార్టీ కాదండి, పొలిటికల్ పార్టీ నుంచి కాల్ చేస్తున్నా. టికెట్ కన్ఫర్మ్ అయింది. ఎందుకండి ఏడుస్తున్నారు? అది చిన్నప్పటి నుంచి ఎవరు సినిమా టికెట్ కూడా ఇవ్వలేదు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు మీరు. సరే సరే, రేపటి నుంచి ప్రచారం స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, అమ్మో సౌందర్య గారండి? అవునండి, నేను సౌందర్యనే మాట్లాడుతున్నాను. మీకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయిందండి, రేపటి నుంచి ప్రచారం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసేస్తానండి ప్రచారం. ఈ విషయం మా ఆయనకి చెప్దాం అనుకుంటున్నాను, చెప్తే బాగోదేమో. ఏమంట శ్రీముఖి? అలాగే గుద్దాలే గుద్దాలే, ముక్కునే గుద్దాలే, గుద్దాలే గుద్దాలే, ముక్కే గుద్దాలే. గుద్దాలా? ఎక్కడ గుద్దాలరా? గుద్దాలే గుద్దాల, ముక్కుడు గుద్దాలం కాదురా, ముక్కు ఓటు గుద్దాలరా.
అవినాష్ ముక్కు నిదేనా? రాజు రాజు ఇంకొకసారి చేస్తారు అది. గుద్దాలే గుద్దాలే ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో అన్ని ఓట్లు మనకే పడాలి. ఎమ్మెల్యేగా మనం గెలవాలి, అర్థమైందా? అన్ని మనకే పడితే అన్ని ముక్కుకే గుద్దుతారు. గుద్దురుగా ముక్కు ఓటు. ఇన్నాళ్ళు నా పక్కనే ఉండి నేను బయటకు వెళ్తే నాకు ఎదురు వచ్చేది, ఈరోజు నాకు ఎదురుగా పార్టీ పెట్టి నాకు ప్రచారం చేస్తున్నది. అదే పక్కన లేకపోతేనే దేనికి పనికిరానాడు. పార్టీ పెట్టి ప్రచారం చేస్తే మాత్రం ఏమవుతుంది? శ్రీదేవి గారు అసలు మగుళ్ళకి వెళ్ళి ఏమీ లేవండి, అంతా వేస్ట్ గా లేదు. ఈ వైఫ్లు గయ్యాలు దయ్యాలు, ఈ పిల్లలు కాదు మాస్టర్, రాక్షసులు. ఈ వైఫ్లు ఉన్నాయి. ఈ వైఫ్ లో గురించి ఒక మహాకవి ఏమన్నా తెలుసా? వైఫ్ ఇస్ నైఫ్ అన్నాడు మాస్టర్. ఏమన్నా మార్చుకుంటే పెళ్లికి ముందే మార్చుకోవాలి మాస్టర్. పెళ్ళైన తర్వాత పెళ్ళం పక్క ఉన్నప్పుడు టీవీ ఛానల్ కూడా మార్చలేదు మాస్టర్. గుద్దాలి గుద్దాలి. నా నియోజకవర్గ ప్రజలారా, ఈ రోజు ఆదివారం, మరి ఈ రోజు గాని నీ చెప్పిన మాటలు వింటే నీ అందరినీ నేను సుఖంగా చూసుకుంటాను. సుఖం గురించి ఇడే మాట్లాడాలి. పెళ్ళి అయి పదేళ్ళైంది, నన్ను నేను సుఖపెట్టలేవు. నువ్వు సుఖపెడతావరా? ఏంటమ్మ గారు మీ ఇద్దరు ఇలా కొట్టుకుంటున్నారు? ఇది చూడడానికే దేవుడా నన్ను బతికించింది. నువ్వు నాకు సపోర్ట్ చేయండి, నువ్వు నాకు సపోర్ట్ ఆపండి అమ్మ గారు. ఇప్పుడు నా సిచ్యువేషన్ అసలే బాగాలేదు, మీ ఇద్దరు నాకు సపోర్ట్ చేయండి. నువ్వు నాకు సపోర్ట్ చేయాలి అంతే, నువ్వు నాకు సపోర్ట్ చేయాలి అంతే కదే అవుతానా? అదే అది అనకు, అది నా భార్యరా. ఎప్పుడైతే పక్క జెండా పట్టుకుందో అప్పుడే వదిలేసాం. వదిలేసేది నేను రా, నువ్వు కాదురా. అదే పిల్లంగా నువ్వు యాక్సెప్ట్ చేసినా నేను యాక్సెప్ట్ చేయను. అదంతే నా నియోజకవర్గ ప్రజలారా, నన్ను గాని ఎమ్మెల్యే గెలిపిస్తే మీ అందరినీ నా సొంత పిల్లల్లా చూసుకుంటాను. పెళ్ళై పదేళ్ళైంది, నాకే పిల్లలు లేరు, అందరి పిల్లల్లా చూసుకుంటాడు. నీ ముక్కు మాట్లాడాలి. మా ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా మంది ఇష్టం లేక జాబ్ లేకుండా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ మనం చూసుకోవాలి. మనల్లో ఉన్నారు మనోళ్ళు. బాబు మీరు ఏమిటోళ్ళు? గుద్దాలి 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 గుద్దాలి. మా నియోజకవర్గ ప్రజలారా, మీ అందరి కోసం ఈ ఊర్లో వాటర్ సమస్య ఉందని నాకు చెప్పారు శేఖర్ మాస్టర్ గారు. మరి ఆ వాటర్ సమస్య నేను ఏం చేస్తానంటే ఇంటింటికి వాటర్ క్యాన్ చేస్తాను. కింద నన్ను వాటర్ క్యాన్ పైకి తెమ్మంటేనే ఆడితే ఆడు. వాటర్ క్యాన్ వాటర్ క్యాన్ నువ్వు తెలుగు ఆడబడుచుకి గుర్తుకోవచ్చు. మా అయ్యగారు ఏమన్నా తక్కువ తినారా? మీ వాడు ముగ్గు ఇక్కడ పెడితే మా వాడు లిప్లాక్ పెడతాడు. తగ్గేదే లేదు మనం అంటే గుర్తుకే హోటల్ అడగడానికి వచ్చి లిప్లాక్ పెడతావా? పెట్టేదో కొంచెం మంచిగా కూడా పెట్టలేదు. నీకేం అవసరం ఉన్నా నేను చూసుకుంటాను.
కాబట్టి ఈ ఓట్లన్నీ నాకే వేసి ఈ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా నన్ను ప్రకటించండి, నన్ను గెలిపించండి. ఆడన్ని దొంగ మాటలే చెప్తాడు, అలా చెప్పే నా జీవితాన్ని నాశనం చేశాడు. వాడికి మాత్రం ఓటేయకండి శేఖర్ మాస్టర్ గారు, ఓట్లన్నీ నాకేయండి. చెప్పరా నువ్వు? నాకు ఓటేద్దని చెప్తున్నావు నువ్వు? ఏంట్రా నువ్వు, ఏంట్రా నువ్వు, ఏంట్రా నువ్వు, ఏంట్రా నువ్వు? ఇంతటితో నియోజకవర్గంలో ఎన్నికలు పూర్తయ్యాయి. గడిబిడిపల్లిలో అత్యధిక మెజార్టీతో ఇండిపెండెంట్ అభ్యర్థి నక్కబొక్క రంగారావు గారు ప్రత్యర్థులపై ఘన విజయం సాధించారు. నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపించినందుకు శ్రీమిక్ గారు, మాస్టర్ గారు, శ్రీదేవి గారు, అందరికి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అరే రంగా, అయ్య గారు, డబ్బులు నీకు ఇచ్చాను కదా పంచమని. మీరు నాకు ఇచ్చారు, నేను ఇచ్చినట్టు పంచ నాకు ఓటేయమని. ఇంతగా నీ గుర్తు పేరేంట్రా? చెప్పరా. గుడ్డ గుర్తు కాదురా, తడిగుడ్డ గుర్తు. తడిగుడ్డ గుర్తుకే, తడిగుడ్డ గుర్తుకే. తడిగుడ్డ తడిగుడ్డ అని చెప్పేసి మా ఇద్దరికి తడిగుడ్డతో గొంతు కోసి వెళ్ళిపోయాడు. ఏదేదైనా మా ఆయన చాలా మంచోడు అండి. ఒక మహాకవి బాధపడుతూ కూర్చోవడం తెలుసా, వైఫ్ ఇస్ నాట్ నైఫ్, షీస్. నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను. చాలా రసవత్తరంగా సాగింది ఎన్నికల పోటీ. మరి మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. శేఖర్ మాస్టర్, బాగుందబ్బా. నేను ఇప్పుడు చూడలా, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఆపోజిట్ గా పోటీ పడటం. మీ డబ్బులు తీసుకుని మీ దగ్గర ఉన్న పనివాడే విన్ అయ్యాడు. బాగుంది, కాన్సర్ట్ బాగుంది, అందరు చాలా బాగా చేశారు. ఫుల్ హంగామా ఉన్నింది మీ స్కిట్ లో, నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ చాలా ఇన్వాల్వ్ అయిపోయారు. కొట్టడంలో అయితే రాజు అయితే మిమ్మల్ని నేను చాలా ఎంజాయ్ చేశాను అవినాష్. చాలా బాగుంది అవినాష్, గుడ్ షో. థ్యాంక్ యూ, బాయ్.